10% are genetic. Nearly 90% are not. A lot of stigma also regarding epilepsy in the general public. As you are aware, this epilepsy is not a psychological problem. It's a disease of the brain. Because of increased electrical, you must be aware that the brain has billions of cells. Any increased electrical activity can cause these seizures. 17 National Epilepsy Day, అంటే మూర్ఛరోగ దినోత్సవం. ఈ మూర్ఛరోగ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ ఈ మూర్ఛరోగం మీద అవేర్నెస్ జనరల్ పబ్లిక్లో క్రియేట్ చేయడానికి కానీ ఇంచుమించులో ఓన్లీ 5-10% ఆఫ్ మూర్ఛరోగాలే ఈ జెనెటిక్ డిజార్డర్. 90% వేరే కారణాలు ఉంటాయి. అనేక మందికి 20-30 సంవత్సరాల్లో వితౌట్ ఎనీ కారణం అంటే ఇడియోపతిక్ ఫిట్స్ అంటాం రావచ్చు. అలాగే అదర్ బ్రెయిన్ డిజార్డర్స్ లైక్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయితే అవ్వచ్చు, మెదడు వ్యాధి అయితే అవ్వచ్చు, లేదా పుట్టుకతో మెదడుకి వచ్చే అవయవ మెదడు మార్పుల వల్ల కానీ, లేకపోతే బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్ స్ట్రోక్, హెడ్ ఇంజురీస్, తలకి దెబ్బతాడడం వల్ల వచ్చే వ్యాధుల వలన కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఫిట్స్ ఎందువలన వచ్చాయో దాన్ని కూడా ట్రీట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ప్రాపర్గా ఐడెంటిఫై చేసి ప్రాపర్గా ట్రీట్ చేస్తే 2-5 సంవత్సరాల్లో చాలామందికి ఈ ఫిట్స్ రోగం క్యూర్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ ఫిట్స్ని డైవర్స్ యాక్ట్ నుంచి ఇంచుమించు లాస్ట్ 20 ఇయర్స్ బ్యాకే ఇది డైవర్స్ యాక్ట్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. బికాజ్ ఇట్స్ నాట్ ఏ సైకియాట్రిక్ ఇల్నెస్. ఈ ఫిట్స్ ఉన్న వ్యాధి, ఈ మూర్ఛరోగం ఉన్న వ్యాధిగ్రస్తులు అందరూ మామూలుగా మ్యారేజ్ చేసుకోవచ్చు, సంసారం చేయొచ్చు, పిల్లల్ని కనవచ్చు. డాక్టర్ సంప్రదించి ఏ మందులు వాడాలి ప్రెగ్నెన్సీ టైంలో మందులు క్రమం తప్పకుండా వాడితే పుట్టే బిడ్డలకు కూడా అనారోగ్యం లేకుండా ఉండడానికి ఐడెంటిఫై చేయడం, ఆ ట్రీట్మెంట్ కరెక్ట్గా చేస్తూ, అలాగే ఈ ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్లో కూడా అనేక అడ్వాన్సెస్ వచ్చాయి. ఒకటి ఇందాక డాక్టర్ ప్రాణజిత్ రే గారు చెప్పినట్టు న్యూరో సర్జరీ, కొన్ని రిసెక్టబుల్ అయినా కొన్ని రకాల బ్రెయిన్లో వ్యాధులు ఏమైనా రిసెక్ట్ చేయవస్తే కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం కూడా ఉంది. అలాగే అదర్ అడ్వాన్స్ లైక్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, న్యూరో స్టిమ్యులేషన్ అండ్ అదర్ అడ్వాన్సెస్ చాలా రకాలు ఇందులో వస్తున్నాయి. సో ప్రాపర్గా ఈ వ్యాధిని గ్రహించి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేస్తే చాలా మటుకు 90% మందికి మూర్ఛరోగం నుంచి విముక్తి కలిగించవచ్చు. హెచ్ఓడి న్యూరాలజీ ఆఫ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ప్రెస్ ఫర్ కమింగ్ హియర్ అండ్ కవరింగ్ దిస్ ఈవెంట్. మనం ఈరోజు జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవం జరుపుకుంటున్నాం. మన ప్రపంచంలో 7 crores పీపుల్ ఉన్నారు ఈ మూర్ఛ వ్యాధిగ్రస్తులు. అందులో ఇండియాలోనే 70 ఆల్మోస్ట్ 1.2 crores పీపుల్ ఉన్నారు. సో మనం ఏంటంటే ఈ మూర్ఛ వ్యాధి దినోత్సవం రోజు ఈ మూర్ఛ వ్యాధిగ్రస్తులు మనం సపోర్ట్ చేయడం, స్టిగ్మాని తగ్గించడం, చాలా అపోహలు ఉన్నాయి. అంటే మూర్ఛవేది ఒక అంటు వేదని కొందని అనుకుంటారు, దేవుడు శాపని కొందని అనుకుంటారు. ఇటువంటి స్టిగ్మాని తగ్గించడం కోసం అవేర్నెస్ క్రియేట్ చేయడం, అది ఫిట్టా కాదా, ఫిట్ అయితే ఏ రకమైన ఫిట్, ఏ మందు వాడాలి, ఎంతకాలం వాడాలి. సో అవేర్నెస్, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ క్రియేట్ చేయడం, స్టిగ్మాని తగ్గించడం, ఎపిలెప్సీ పేషెంట్స్ సపోర్ట్ ఇవ్వడం, ఈ 3 ముఖ్య ఉద్దేశాలతో ఈ యొక్క జాతీయ మూర్ఛ దినోత్సవం 1991 నుంచి డాక్టర్ నిమ్మల సూర్య సార్ ముంబైలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంతవరకు ఈ జరుపుతున్నాం. దీనివల్ల మీరు ముఖ్యంగా పాత్రికేయులు, జర్నలిస్టులు అందరూ కూడా మీరు ఈ ముఖ్య ఉద్దేశాన్ని అందరికీ స్ప్రెడ్ చేస్తారని ప్రజలకి. సో ఆ విధంగా అందరికీ మేలు జరుగుతున్న ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.